ఇంకా 600 కొత్త గడుతును 100 ఇప్పుడు 300 అయిపోయింది ఇంకా 600 దగ్గర దగ్గర అవుతుంది ఇంకో 5-6 నెలలు పూర్తి చేస్తాం అంటే అంత మంచి ఆసుపత్రి కూడా తెస్తుంది అంటే విద్య వైద్యం రెండిటి మీద కూడా ప్రజల మీద భారం పడకుండా మరి విద్యలో మన ఊరు మన బడి తెస్తున్నాం వైద్యంలో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెస్తా ఉన్నాం కొంతమందికి జాగు ఉన్నది పాత ఇల్లు కూలిపోతున్నది మరి ఇంటడుగు జాగలోనే కట్టుకుంటాం మా ఇంటడుగు జాగలో మాకు కొన్ని పైసలు ఇస్తే బాగుండు అని మీరందరూ కోరింది గనుక వచ్చే ఉగాది పండుగ తర్వాత మీ ఇంటడుగు జాగలో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం బంజర్పల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేసుకుందాం మన కాన్సెన్సిలో మన బంజర్పల్లి నుంచి స్టార్ట్ చేద్దాం నేనే వచ్చి మంచి రోజు చూసుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దాం ఇకపోతే మా ఎస్సీలు మన ఎస్సీల కోసం ఇవాళ దళిత బంధు అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తెచ్చిండ్రు వాస్తవానికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత మంచిగా ఆలోచించలేదు ఏ మాట కామాట ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా అందరికంటే గరీబోళ్ళు ఎవరంటే దళితులే ఉంటారు ఇప్పటికీ కూలికి నాలుగు వేటోళ్ళు పని దొరకని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది అందుకోసం ఈ దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చారు కానీ దయచేసి అందరు కూడా మా అధికారులు వస్తారు మీతో మాట్లాడతారు ఎట్లా చేసుకోవాలనో చెప్తారు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపిస్తారు కానీ అవి పుట్నాలకు పేలాలకు కాదు ఏ దావతులకు కాదు స్వయం ఉపాధి పథకం మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఏదో ఒక రకమైన వ్యాపారం వృత్తి చేసుకోవడం కోసం ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది కాళ్ళ మీద మీరు నిలబడాలి మీరు ఎదగాలి మీరు పైకి రావాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు వాస్తవానికి ఏదైనా ఒక్క ఊరే పెట్టే అవకాశం ఉండే నాకు మరి బంజర్పల్లే తీసుకున్నాను నేను అంటే మీ మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట మెల్లమెల్లగా ఒక్కొక్క ఊరు తీసుకుంటారు ప్రభుత్వం ముందు ఎస్సీలతో స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్ది రోజులు పోయినాక అన్ని కులాల్లో ఉండే పేదలకు కూడా చేస్తాం ఈ పార్టీ ఆ పార్టీ ఈ కులం ఆ కులం చూడకుండా 10 లక్షల పెండిళ్ళు చేసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు ఇలా పెళ్లిళ్ళు చేయించిన ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం ఎక్కడ లేదు ఈ స్కీమ్ బీజేపీ పాలించే రాష్ట్రంలోనో కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలోనో ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చే పథకమే ఈ దేశంలో లేదు అది ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసింది అట్లే ఇలా దళిత బంధు కార్యక్రమం కూడా మరి మీతో స్టార్ట్ అవుతుంది మరి మీరు అధికారులతో సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేసి బంజేపల్లి ఆదర్శంగా నిలబడాలి మరి ఇంత మంచి అవకాశం మీ ఊరికి ఇచ్చినప్పుడు మరి మీ ఊరు పేరు కాపాడాలి నా పేరు కాపాడాలి మా అధికారులు వచ్చి మీకు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటింటికి వచ్చి రికార్డులన్నీ రాసుకుంటారు సర్వే చేసుకుంటారు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు ఎట్లా చేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు దాన్ని చక్కగా మీరు నిర్వహించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మళ్ళీ ఒకసారి మీకు మంచి అవగాహన సదస్సును సిద్దిపేటలో ఏర్పాటు చేస్తాం అవగాహన సదస్సు పెట్టి ఏ రకంగా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఏమేమి అవకాశాలు ఉంటాయి అనేటువంటి కార్యక్రమం త్వరలోనే మళ్ళీ కూడా మనం సిద్దిపేట టౌన్లో పెట్టుకుంటాం మరి మీరు కూడా అధికారులతో సహకరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలని